అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూపురం పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డు తరలింపు అంశంపై కొద్ది రోజులుగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చోటు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హిందూపురంకి చేసిందేమీ లేదని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని టీడీపీకి సవాలు విసిరారు. దీంతో స్థానిక నాయకులు వారి సవాలుపై చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు హిందూపురంలోని స్థానిక శాసనసభ్యుడు బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు కూడా బాలకృష్ణ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వైసీపీ నాయకులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకోకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసులు తమని అడ్డుకోవడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే హిందూపురంలో కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్కి తరలింపు సంబంధించి వివాదం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం హిందూపురం అభివృద్ధిని విస్మరించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని అడిగినందుకే ఇంటికిపై దాడికొచ్చారంటూ మరి టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినటువంటి బాలయ్య కుటుంబ సభ్యులు కూడా మరోసారి వైసీపీ నేతల మీద మండిపడ్డారు. బాలకృష్ణ గారి ఇంటిని ముట్టడించడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండించారు. ఈ విషయంపై బాలయ్య చిన్న కూతురు తేజస్విని స్పందించారు. రాజకీయాలు కుటుంబాలను ఒకటిగా చేసేస్తున్నారు. ఇదికి ముందు మా అత్తగారిని విమర్శించారు. అలాగే ఆమెను దారుణంగా అవమానించారు. అది మరిచిపోకముందే మళ్ళీ నాన్నగారి ఇంటిపై దాడికి బయలుదేరారు. అసలు మీరు రాజకీయాలు చేయడం వచ్చా రాదా? మీ నాయకుడు మిమ్మల్ని దిశానిర్దేశం చేసేటట్టుగా కనిపించడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి బాలకృష్ణ గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన మా నాన్నగారే కాదు, మరి ఎంతో మంచి వ్యక్తి, అందరి మంచిని కోరుకున్న వ్యక్తి. మాటికొస్తే ఆయన ఇంటి మీదకు దాడికొస్తున్నారు. అసలు మీరు రాజకీయ నాయకుల విలువలను మరచిపోయారంటూ మరి బాలయ్య చిన్న కూతురు తేజస్విని వైసీపీ నాయకులపైన రెచ్చిపోయారు.